విజయనగరం జిల్లా పాడేరులో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాల నిర్మాణ స్థలాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సహచార మంత్రులు ధర్మాన కృష్ణదాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ అరకు ఎంపీ మాధవి తదితరులు కలిసి బుధవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. మరి ఈ శాఖకు సంబంధించి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తూ మరి అలాగే వైద్య తాలూకా నియామకాలు కూడా పూర్తి చేస్తూ భవిష్యత్తులో మరి గిరిజన సోదరులందరికీ కూడా అత్యంత ప్రయారిటీ మీద మరి ఈ వైద్య సదుపాయం తెలిసేలా చేసే ప్రయత్నంలో భాగమే ఇదని సమీక్ష. చాలా వివరంగా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మరి ఇంకా ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇంకా మాట్లాడాల్సి ఉంది. మరి వేళ హాజరైనటువంటి అధికారులకు గౌరవ అధికారులకు మా సహకార ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా మన ప్రాంతాల్లో జరిగినటువంటి ఇతర ప్రాంతాలు జరిగిన దానికి గిరిజన ప్రాంతాల్లో జరిగిన దానికి వైరుధ్యం ఉంది. ఇక్కడ కష్టం ఈ ప్రాంతం మరి పూర్తిగా ఇక్కడ వచ్చే చూస్తే చాలా గిరిజన సోదరులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. కనుక వీరందరూ మానవతా దృక్పథంతో మరి వాళ్ళకి వైద్యం అందించే దిశగా మనందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అలాగే వైద్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మనందరం కలిసి పనిచేస్తాం.